గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చి రాజేష్. నేను వచ్చి గుమ్మడి పుండి పక్కన ఒక మాదర్ పక్కన విలేజ్ నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు నాకు వచ్చి మిస్టర్ రవి అది సార్. వాళ్ళు వచ్చి గుమ్మడి పుండిలో ఉన్నారు. ఈ బిజినెస్ 1 ఇయర్గా చేస్తున్నాను. ఈ 1 ఇయర్లో వచ్చి ఈ బిజినెస్ ద్వారా ఒక 3 లాక్ రూపీస్ అబో ఏం చేస్తున్నాను ఈ బిజినెస్లో. అది మటన్ లేకుండా నా టీంలో వచ్చి ఒక 6 డైమండ్స్ ఉండరు, 6 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉండరు. వాళ్ళకి మట్ట ఇంతవరకు ఈ టీంలో ఒక 12 లక్షల రూపాయలు పైన ఇన్కమ్ చేస్తున్నాం. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఇంతకుముందు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. అది వచ్చి ఆ పేరు చెప్పకూడదు తెలుసు నాకు. అది పేరు వచ్చి ఆంబియన్ ఒక బిజినెస్. ఆ బిజినెస్ వచ్చి ఒక 4 ఇయర్స్ చేస్తున్నాము ఆ బిజినెస్ని. ఆ బిజినెస్ చేసి దాంట్లో నుంచి ఏమి ఇన్కమ్ చేయలేదు. అయితే వచ్చి బిజినెస్ వచ్చి సూపర్ అనే బిజినెస్ సూపర్గా పోతుంది అది. సో ఆ మ్యారేజ్ సిచ్యువేషన్లో అదంతా వదిలేసినాం. 4 ఇయర్స్ చేసి వదిలేసినాము. అయితే ఈ బిజినెస్ ఒక ఉండాలి, యాక్సిసిండియాలో ఒక బిజినెస్ ఉండాలని మిస్టర్ రవి గారు నాకు చెప్పినారు ఇప్పుడు లాస్ట్ జూన్లో. సో వాళ్ళు వచ్చి నాకు చిన్నటప్పటి నుంచి గైడ్ చేస్తూనే ఉంటారు. ఏం బిజినెస్ ఏదైనా లైఫ్లో వాళ్ళు వచ్చి పెద్ద విషయం చేయాలని చాలా మాటలు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పి కూడా ఈ బిజినెస్ 1 మంత్ నేను వచ్చి పోస్ట్పోన్ చేశాను. ఎందుకంటే ఆమె వారికి ఇది కూడా ఉంటుంది కాబట్టి నేను వదిలేస్తాను. అవతల వచ్చి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ బిజినెస్ సూపర్గా ఉంటుంది, ఈ లైఫ్ వచ్చి బాగుంటుందని చెప్తూ ఉండాలి. ఒక 7 ఐడీస్ ఒక కరెంట్ తీసే అదే క్రెడిట్లోనే 7 ఐడీస్ ఈ బిజినెస్ వేసినాను. స్టార్టింగ్ వేసినాను. అయితే వచ్చి పెద్దగా వచ్చి ఇన్కమ్ ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక ఆంబియన్ ఒక బిజినెస్ చేసి దాని వచ్చి ఫెయిలియర్ అయిపోయినాను. మా ఊర్లో చెప్పినాను అందరికీ బిజినెస్ యాక్సెస్ బిజినెస్ చేస్తున్నాము రండి మీరు కూడా కలిసి చేస్తామంటే అవునంటే వాళ్ళతో ఎవరు రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఆంబియన్ ఒక చేశారు దాంట్లో ఫెయిలియర్ అయినారు. ఇది కూడా అబ్బాయికి ఉంటుంది కాబట్టి మేము వచ్చి చేయము. ఒక ఊరే వచ్చి నన్ను వచ్చి రాజేశాల బాలిక పుట్టర సంఘం అతన్ని అట్టే వదిలి పెట్టేస్తారు. అయితే నేను వచ్చి ఒక 3 మంత్స్ వచ్చి ఆ ఊరిని వదిలేసి ఇంకొక ఊరికి పోయి బిజినెస్ చేసి ఒక నేను జాయిన్ చేసి 1.5 మంత్లో వచ్చి 3.5 మంత్లో వచ్చి నేను డైమండ్ కంప్లీట్ అయినాను. డైమండ్ కంప్లీట్ అయ్యి ఆ వీక్ ఇన్కమ్ వచ్చి 44,800 ఇన్కమ్ నాకు వచ్చింది. అప్పుడు నాకు రికగ్నేషన్ వచ్చి ఈసీఆర్ రోడ్లో చెన్నైలో జరిగింది. ఒక పెద్ద కోర్టు షూట్ అంతా వేసి రికగ్నైజ్ చేసినారు. నేను వచ్చి కార్లో వచ్చి దిగి మా ఊరు విలేజ్ ఆ ఊర్లో నుంచి అట్నే వచ్చినా నేను వచ్చి కోర్టు షూట్ మాల మర్యాద అందరూ వచ్చి అట్నే ఆ ఊర్లో దిగినాను. దిగిన వాళ్ళ అవతల వచ్చి వాళ్ళకి నమ్మకం వచ్చింది వీళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు అనేసి. మా ఊర్లో నుంచి ఒక 40 కుటుంబం అదొచ్చి 40 ఫ్యామిలీస్ ఉంటారు. ఆ 40 ఫ్యామిలీస్ అందరూ వచ్చి నా టీంలో ఉంటారు. సో నేనేం చెప్పలేదు, నన్ను గ్రోత్ చూసినారు వాళ్ళుగా బిజినెస్ ఎంటర్ అవుతున్నారు. మేము ఉండేది చూస్తే సాధారణ ఒక విలేజ్. ఈ విలేజ్ నుంచి బిజినెస్ మేము కూడా నేను వచ్చి ఒక 10 స్టాండర్డే చదివి ఉన్నాను. ఒక కాల్ టాక్సీ డ్రైవర్ నేను. సో నేను కూడా ఈ బిజినెస్ చేస్తున్నానంటే మీరు కూడా చేయవచ్చు, అందరూ చేయవచ్చు. సో వీళ్ళు కూడా మా నా ఫ్రెండ్ వెంకటేష్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.